మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 13వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. స్వగ్రామమైన తూర్పు నాయుడుపాలెంతో పాటు అన్ని మండల కేంద్రాలలో టీడీపీ కార్యకర్తలతో పాటు స్థానిక ఎమ్మెల్యే శ్రీ బాల వీరాంజనేయ స్వామి నియోజకవర్గ తెలుగు యువత నాయకుడు దామచర్ల సత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండపిలో దామచర్ల విగ్రహానికి దండలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఎమ్మెల్యే స్వామి విలేకరులతో మాట్లాడుతూ కొండపి నియోజకవర్గం అభివృద్ధి దివంగత మాజీ మంత్రి దామచర్ల హయాంలోనే జరిగిందన్నారు. ఆయన టైంలో మిగిలిన పనులను తన టైంలో ఆయనను ఆదర్శంగా తీసుకుని చేశానన్నారు. దామచర్ల ఆంజనేయులు తనకు స్ఫూర్తి అని ఎమ్మెల్యే స్వామి అన్నారు. కీర్తి శేషులు దామచర్ల ఆంజనేయ గారి 13వ వర్ధంతి సందర్భంగా ముందుగా తూర్పు నాయుడుపాలెంలోను ఆ తర్వాత సింగరాయకొండ కామేపల్లి గుడ్డేపిలో విగ్రహాలకి పూలమాలలు వేసుకుని నివాళులర్పించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మిగిలిన మండలాల్లో కూడా కొన్నలూరు మరికొండి మండలాల్లో అక్కడటువంటి స్థానిక మండల నాయకులు ఆధ్వర్యంలో కార్యక్రమం కూడా జరగడం చాలా సంతోషం. పెద్దాయన గురించి ఒకసారి చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్సలేని నాయకుడిగా నీతి నిజాయితీలకి నిలువెత్తు సాక్ష్యంగా తమ నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల మనల్ని పొందినటువంటి గొప్ప నాయకుడు స్వర్గీయ దామచర్ల ఆంజనేయ గారు. కొండేరు మీద అభివృద్ధికి దామచర్ల ఆంజనేయ గారికి పూర్వం దామచర్ల ఆంజనేయ గారితో పాటు అనేటువంటి విభేదంగా చూపించే విధంగా అభివృద్ధి చెప్ప జరిగిందో అతిశక్తి లేదు. ప్రకాశం జిల్లాలో దామచర్ల ఆంజనేయ గారి ముందు మంత్రులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, స్వర్గస్థులై ఉన్నారు. వాళ్ళకి ఎవరికి కూడా ఈ విధంగా పుట్టినరోజు కానీ వర్ధంతి కానీ కార్యక్రమాలు జరగడం వల్ల కొండేపు నియోజకవర్గంలో కూడాను దామచర్ల ఆంజనేయ గారికి ముందు తర్వాత శాసనసభ్యులుగా చేసిన వాళ్ళు ఎవరు కూడాను ఈ విధంగా ప్రతి మండలంలో కూడాను స్వచ్ఛందంగా కార్యకర్తలు అభిమానులు వచ్చి ఈ కార్యక్రమాల్ని ఆయనకి నివాళులు అర్పించుకోవడం చూస్తామంటే ఈ జిల్లాలోనే ఎవరికీ జరగని విధంగా జరుగుతుంటే ఆయన ప్రజల మనిషిగా రైతు బాంధవుడిగా ప్రజల గుడ్డెల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఈరోజు వారి అడుగుజాడల్లోనే వారి మనవలు దామచర్ల జనార్దన్ రావు గారు, దామచర్ల సత్య గారు, అదేవిధంగా నేను వారి కుమారులు కుటుంబ సభ్యులు కొలచంద్రరావు గారు, కృష్ణారావు గారు వీళ్ళందరూ కూడాను కొండే ప్రియోగ ప్రజలకి అందుబాటులో ఉండి వారు చూపినంత మార్గంలో పయనిస్తూ వారు ఏదైతే అభివృద్ధిని వదిలిపెట్టారో వాటిని కొనసాగించడం ముందుకెళ్ళాము. ఎక్కడ వరకు కాకుండా పొగాకు రైతులు కష్టాల్లో ఉన్నారు, మరిపోటి జరుగుమల్లి కొండే ప్రాంతాల కోసం టొబాకో బోర్డు అప్పటికప్పుడు కావాలంటే సొంత నిధులతోటి గొడవ నిర్మించి అద్దెకించి టొబాకో బోర్డు ప్రాంతాలు ఏర్పాటు చేయడం వారి యొక్క రైతు బాంధవుడిగా దర్శనం. గ్రామ సర్పంచ్గా తన ప్రస్థానం మొదలుపెట్టి ఒల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగాను, ఆ తర్వాత ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగాను, రెండు పర్యాయాలు ఒక కొండేపి నియోజక శాసనసభ్యుడిగాను, రెండు పర్యాయాలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగాను వారు చేసిన సేవలు వెళ్ళలేవు. ఈ కొండేపి నియోజకవర్గంలో కొండేపులో ఉన్నటువంటి అభివృద్ధి మొత్తం కూడాను వారి కొండేపి గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడం కావచ్చు, రెండు ఆసుపత్రులు బిల్డింగ్లు ఏర్పాటు చేయడం కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడాను వారి సహాయంలో జరిగింది. రక్షిత మంచినీటి పథకాలు పైలట్ ప్రాజెక్టు కూడాను దామచర్ల ఆంజనేయ గారి సహాయంలోనే ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం కూడా జరిగింది అనే విషయం తెలియజేసుకుంటూ వారి సమయంలో చేసినటువంటి అభివృద్ధిని తదుపరి గత 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం మేము కూడా పూర్తి స్థాయిలో కొనసాగించడం జరిగిందని తెలియజేసుకుంటూ ఈ అభివృద్ధి కోసం
మేమందరం కూడా పునరంకితం అవుతామని ఈరోజు స్వచ్ఛందంగా 6 మండలాల్లో కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారందరికీ నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద ఆయనకి మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తూ సందర్శించుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో పెద్ద అయినటువంటి దామకల్ల ఆంజనేయులు గారి 13వ వర్ధంతి ఘనంగా పుండేరు నియోజకవర్గంలోనూ మరియు ఒంగోలు నియోజకవర్గంలో ఒంగోలు హెడ్ క్వార్టర్లో కూడా బాగా ఘనంగా నిర్వహించుకోవటం, ఆయన చనిపోయి 13 సంవత్సరాలైనా ఈ గుండెలు ప్రజల గుండెల్లో ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మన పెద్ద దామకల్ల ఆంజనేయులు గారు. ఈరోజు రాజకీయాలు చూస్తుంటే అప్పటికి ఇప్పటికి ఎంత వ్యత్యాసం ఉందంటే ఎంతో విలువలతో కూడిన రాజకీయం, ఒక నీతి నిజాయితీతోటి ఒక సమస్యలపైన ఎవరన్నా వాళ్ళ ఊరు సమస్య పైన వస్తే వాళ్ళ అర్జీ తీసుకొని తనే వాళ్ళని రావద్దని చెప్పి హైదరాబాద్ పోయి సెక్రటేరియట్లో ఏ బ్లాక్లో ఉన్నా తన సొంత పని కంటే ఎక్కువ నియోజకవర్గం పని కానీ మన నాయకులు చెప్పే ప్రతి పని తన సొంత పనిగా చేసిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన అధ్యయన దామకల్ల ఆంజనేయులు. అలాంటి గొప్ప వ్యక్తి వంశంలో మేము కూడా జన్మించడం, ఆయన మా తాత అవ్వటం మా ఎంతో పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో కూడా ఆయన విలువలతోటి ఆయన ఎంతో ప్రేమించే ఈ ప్రజలని కూడా ఏ విధంగా వాళ్ళ యొక్క ఇబ్బందుల్లో అండగా ఉన్నాడో మేము కూడా అదే విధంగా కొనసాగుతామని తప్పకుండా ప్రతి సంవత్సరం మన నాయుడు పాలన ఘనంగా నిర్వహించుకునే వాళ్ళ వద్దంతని పెద్ద ఆయన వద్దంతని కొన్ని కరోనా నిబంధనల కారణంగా మనం జరుపుకోలేకపోతున్నాం. కానీ తప్పకుండా ప్రతి 6 మండలాల్లో ఉండే ఉద్యోగంలో రిజిస్ట్రీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు దామచర్ల కుటుంబం తరఫున వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమం అలాంటి మహానుభావుని స్మరించుకున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.